వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ ప్రధాన కార్యాలయం నందు కళాకారులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా సంస్థ న్యాయ సలహాదారులు నెరెళ్ల తిరుమలగౌడ్ మాట్లాడుతూ సన్మాన గ్రహీతలైన వారిని అభినందించే సంస్థలో ఉన్న వీరికి ఉగాది ప్రతిభా పురస్కారాలు రావడం అభినందనీయమన్నారు. రంగస్థల నటులు నటకేసరి కేసరి నరసింగం సన్మాన గ్రహీతలైన వారిని ఘనంగా సన్మానించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గంగా శ్రీకాంత్, మానువాడ లక్ష్మీనారాయణ, నేరెళ్ల తిరుమలగౌడ్, ఎల్లా పోశెట్టి, మారం ప్రవీణ్ కుమార్, వెంపటి సంతోష్ కుమార్ నరసింగం, సావనపల్లి శ్రీనివాస్, నరసింహాచారి, ఇంద్రాల మోహన్, వెదరే రవి, మామిండ్ల సత్తయ్య, గరిగంటి చంద్రయ్య, ఎర్ర రవిరాజు, కనికరపు అనిల్, నేదూరి అభిజిత్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఒక సంస్థను దాదాపు 22 సంవత్సరాల నుండి ఇలాంటి ఒడిదుడుకులు లేకుండా నడిపించడం ఉంచడానికే సాధ్యం లేదు. ఇంతమంది కళాకారులతో మళ్ళీ రాష్ట్ర స్థాయిలో నేషనల్ ఐకాన్ అంటే జాతీయ స్థాయిలో కూడా అవార్డు వచ్చినాయంటే చాలా గర్వించదగ్గ విషయం. ఈ ముఖ్యంగా నేనైతే ఈ సంస్థలో ఒక సభ్యుడిగా చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా విలభూచణకు కానీ పురస్కారం అవార్డు వచ్చిన సందర్భంగా అలాగే ఇప్పటి సంతోష్ కుమార్ గారికి నేషనల్ ఐకాన్ అవార్డు వచ్చిన సందర్భంగా మరియు వారం ప్రవీణ్ సోదరుడు లేడు ఆయన కూడా ఉగాది పురస్కారం ఇచ్చిన సందర్భంగా వాళ్ళకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరచుకుంటున్నాను. ఇలాగే ఈ సంస్థను ఇంకా ముందు నడిపిస్తూ ఈ సంస్థ సభ్యులు ఎన్నో అవార్డులు గెలవాలని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రధాన కార్యాలయంలో కళాకారుల పక్షాన నాకు ఆత్మీయ సత్కారం చేసినందుకు మరియు మా తోటి కళాకారులు శ్రీ వెంపటి సంతోష్ కుమార్ గారు మరియు వీరందరికీ మాకు సన్మానం చేసిన కళాకారులందరికీ సంస్థ పక్షాన హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తున్నాను వాళ్లకు. మరియు నాకు బాధ్యతను పెంచినట్టుగా భావిస్తున్నాను. ఇంతవరకు బాగానే మోస్తున్నాను మరియు ఇంకా తల మీద భారాన్ని పెట్టినందుకు వారికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ మరియు నా సేవలు ఎల్లప్పుడూ సంస్థ కొరకు కృషి చేస్తాను, పాటుపడతాను. అన్ని విధాల కళాకారులందరినీ ముందు నడిపే విధంగా మరియు మాకు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్న గౌరవనీయులు పెద్దలు, న్యాయ సలహాదారులు, సంస్థ ముఖ్య సలహాదారులు మరియు నేరెళ్ల తిరుమలగౌడ్ గారికి మేము పిలవగానే ఇచ్చేసిన వారి అమూల్య సమయాన్ని మాకు ఇచ్చి మా కళాకార సంస్థను ముందుకు తీసుకొస్తున్న కళాకారులందరికీ పేరు పేరున హృదయపూర్వక కళాభివందనం తెలియజేస్తున్నాను.